హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ను మనం యూస్ చేసే ఇండస్ట్రీలో యూస్ చేసే మెటీరియల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాము అనే దాని గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే, ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ అనేది మెయిన్గా మనకి సాలిడ్స్ గురించి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ సాలిడ్స్, ఈ మెటీరియల్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే, మెయిన్గా ఫోర్ టైప్స్లో హ్యాండిల్ చేస్తాం. సో అవి ఏంటంటే అంటే, బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, రెండోది ఇంజనీరింగ్ సిస్టమ్, మూడోది ఇండస్ట్రియల్ ట్రక్స్, నాలుగోది స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. సో మనం మెటీరియల్, అది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయినా మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాము అనేది ఈ నాలుగింటిలో కవర్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ది ఏంటి, బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. అంటే ఒక ఎక్కువ మెటీరియల్ ఉంటే దాన్ని మనం బల్క్ మెటీరియల్ అంటాం. అది ఏంటంటే, కంటిన్యూస్గా ఆ మెటీరియల్ మనం హ్యాండ్లింగ్ చేస్తూనే ఉంటాం. ఓకే. రెండోది ఇంజనీరింగ్ సిస్టమ్. ఇంజనీరింగ్ సిస్టమ్ అంటే మనకి ఏదైనా ఒక సిస్టమ్కి, అవతల సిస్టమ్కి ఒక కంటిన్యూస్ ఫీడింగ్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఇంజనీరింగ్ సిస్టమ్ అంట. అంటే మనకి ఏంటంటే, ఒక క్యాలిక్యులేషన్ ఒక పద్ధతిలో అండ్ ఒక క్వాంటిటీ వైజ్గా ఏంటంటే మనం ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తే ఆ సిస్టమ్ను మనం ఇంజనీరింగ్ సిస్టమ్ అంటాం. ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం, తర్వాత ఒక్కొక్క దాని గురించి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రక్స్. సో ఇండస్ట్రియల్ ట్రక్స్ అంటే మనకు తెలుసు, సో చాలా ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్స్ అన్నీ ఏంటంటే మనం అందులో మెటీరియల్ వేసి, సో దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి. నాలుగోది స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. సో మనం ఏం చేస్తాము, ఈ వచ్చిన మెటీరియల్ ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాము, అదేవిధంగా దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేసుకొని హ్యాండ్లింగ్ చేయడానికి ఇంకా ఒక ఎక్విప్మెంట్స్ వాడతాము, అదే మనకి స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్లోకి వస్తుంది. సో ఇది మెయిన్గా ఫోర్ క్లాసిఫికేషన్ అన్నమాట, మెటీరియల్ హ్యాండ్లింగ్ మనం ఎలా చేస్తాము. ఇప్పుడు ఇందులో ఫస్ట్ది బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ గురించి మనం ఈరోజు బ్రీఫ్గా తెలుసుకుందాం. సో బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ మనకి ఏంటంటే, అగైన్ ఇన్ని టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే చూద్దాం. సో బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఏ బకెట్ అండ్ గ్రెయిన్ ఎలివేటర్స్. సో బకెట్ అండ్ గ్రెయిన్ ఎలివేటర్స్ అంటే, సపోజ్ మనకి మన మెటీరియల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మనం సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఆ మెటీరియల్ ప్రాసెస్ కోసం మనం పంపించాల్సి ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో పంపించాల్సి ఉంటే మనం కన్వేయర్స్ అనేవి కొంత ఇంక్లినేషన్ వరకే మనం చేయగలం, అప్ టు సెకండ్ ఫ్లోర్ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్. కానీ ఈ బకెట్ ఎలివేటర్ ఏంటంటే, ఫస్ట్ ఫ్లోర్ నుంచి దాదాపు మనకి 20 మీటర్స్ 30 మీటర్స్ హైట్ వరకు కూడా మనం ఈ బకెట్ ఎలివేటర్ని యూజ్ చేసి మెటీరియల్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అక్కడ వరకు కూడా మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో కన్వేయర్లో ఏంటంటే మనకి కొంచెం లిమిటేషన్ ఉంటుంది. అందుకోసం మనం ఏంటంటే, ఈ బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఫస్ట్ది బకెట్ అండ్ గ్రెయిన్ ఎలివేటర్స్ టు ఎలివేట్ ది మెటీరియల్ అనమాట. ఇది బకెట్ అండ్ గ్రెయిన్ ఎలివేటర్స్. సో మనం చూసుకున్నట్లయితే ఇది బకెట్ అండ్ గ్రెయిన్ ఎలివేటర్స్లో, ఇక్కడ ఏంటంటే ఇది మనం ఎక్కడైతే డిటాచ్ చేయాలో, ఎక్కడైతే మనం మెటీరియల్ వేయాలో ఆ పాయింట్, అండ్ ఇక్కడ మనకి మెటీరియల్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే, మనకి ఒక చైన్కి బకెట్స్ ఉంటాయి. సో ఆ బకెట్స్ ఏంటంటే, ఇక్కడ వచ్చిన మెటీరియల్ని ఈ చైన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకి ఈ హెడ్ పుల్లి దగ్గర ఏమవుతుందంటే, మనం గేర్ బాక్స్ మోటార్ ఉంటుంది. సో ఇది డ్రైవ్ చేస్తే ఏమవుతుంది, ఈ బకెట్ ఇందులో ఉన్న ఈ మెటీరియల్ తీసుకొని అలా పైకి వెళ్ళి ఇక్కడ ఏమవుతుందంటే, నెక్స్ట్ జస్ట్ ఇలా తీసుకెళ్ళి అలా డంప్ చేస్తుంది, ఇక్కడ డంప్ చేస్తుంది. అంటే ఏంటి, మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము, ఎక్కడో ఒక
హైట్లో చాలా హైట్లో ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ హైట్లో ఉన్న ఈ ఫ్లోర్కి మనం ఏం చేస్తున్నాం, ఈ మెటీరియల్ తీసుకెళ్ళి అక్కడ డంప్ చేస్తున్నాము. ఇది బకెట్ ఎలివేటర్ అన్నమాట. నెక్స్ట్ కన్వేయర్ బెల్ట్స్. సో కన్వేయర్ బెల్ట్స్ మన అందరికీ తెలుసు, అది ఎక్కువగా యూజ్ చేసే ఒక మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ యొక్క ఎక్విప్మెంట్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ బెల్ట్ కన్వేయర్స్లో, కన్వేయర్ బెల్ట్స్లో ఫస్ట్ది బెల్ట్ కన్వేయర్స్, రెండోది స్క్రూ కన్వేయర్స్. సో బెల్ట్ కన్వేయర్స్ అంటే మనకు తెలుసు, సో ఇక్కడ హెడ్ పుల్లి, టెయిల్ పుల్లి అండ్ ఇది టేకప్ పుల్లి. సో మనకి ఏంటంటే ఒక బెల్ట్ అలా రన్ అవుతూ ఉంటుంది రెండు పుల్లీల మధ్య, ఇది హారిజంటల్ అవ్వచ్చు లేదా ఇంక్లైన్డ్ అవ్వచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి ఆ బెల్ట్ కన్వేయర్ పెట్టుకొని మనం ఏంటంటే మెటీరియల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపిస్తూ ఉంటాం. ఇది బెల్ట్ కన్వేయర్ సిస్టమ్. సో ఈ బెల్ట్ కన్వేయర్ సిస్టంలోనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్క్రూ కన్వే సిస్టమ్. ఇది కన్వే సిస్టంలో టైప్స్. స్క్రూ కన్వే సిస్టమ్ అంటే ఇది చాలా తక్కువ కెపాసిటీలకు వాడుతూ ఉంటారు, కానీ ఇందులో మెయిన్ ఏంటంటే ఏదైతే ఇన్పుట్ వచ్చిందో ఆ ఇన్పుట్, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది షాఫ్ట్కి. సో ఈ షాఫ్ట్ స్క్రూ ఉన్నప్పుడు పైనుంచి మెటీరియల్ పడుతున్నప్పుడు ఇది ఎలా తిరిగి ఈ స్క్రూ ద్వారా ఏంటంటే మెటీరియల్ ఇక్కడికి డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. సో తక్కువ ఫీడ్ రేట్లో మనకు కావాలనుకున్నప్పుడు యాక్యురేట్గా ఇక్కడ స్క్రూ కన్వేయన్స్ సిస్టమ్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే, సెకండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హాపర్స్ అండ్ సైలోస్. సో హాపర్స్ అండ్ సైలోస్ కూడా ఏంటంటే మనకి ఎక్కడైతే మెటీరియల్ మనం స్టోర్ చేసి కంటిన్యూస్గా ఫీడింగ్స్ ఇవ్వాలో, లేదా వచ్చిన ఫైనల్ మెటీరియల్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకొని మనం బయటికి పంపించాలో అని అనుకున్నప్పుడు ఈ హాపర్స్ అండ్ సైలోస్ అనేవి వాడుతూ ఉంటాం. హాపర్స్ ఎక్కడ వాడతారు అంటే మనకి ఏదైనా సిస్టమ్కి కంటిన్యూస్గా ఫీడింగ్ ఇస్తూ ఇవ్వాలి అనుకున్నప్పుడు సర్టెన్ క్వాంటిటీలో మనం ఏంటంటే బయట నుంచి వచ్చిన తెచ్చిన మెటీరియల్ని ఆ హాపర్స్లో స్టోర్ చేసుకొని ఫీడింగ్ ఇచ్చుకొని దానికి ఒక సెట్ పాయింట్ ఇచ్చుకొని సెట్ పాయింట్ ద్వారా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. అదే సైలో అంటే సేమ్ లైక్ హాపర్ లాగే ఉంటుంది, కాకపోతే దాని యొక్క కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ సైలోలో ఏంటంటే ఎక్కువ మెటీరియల్ని మనం ఉంచుకొని, సో అదేంటంటే మనకు కావాల్సినప్పుడు మనం వాడుకుంటూ ఉంటాం. లేదు అంటే ఏదైనా మెటీరియల్ ఫినిష్డ్ మెటీరియల్ ఆ సైలోలో, లైక్ పౌడర్ అది ఉన్నప్పుడు ఆ సైలోలో మనం స్టోర్ చేసుకొని బయటికి పంపించి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అప్పుడు మనం దాని నుంచి డ్రా చేసుకుంటాం. ఇది సైలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిక్లైమర్ అండ్ స్టాగర్. సో ఫస్ట్ మనం స్టాగర్ గురించి మాట్లాడుకుందాం. సో స్టాగర్స్ అంటే దాని నేమ్లోనే ఉంది, మెటీరియల్ని, వచ్చిన మెటీరియల్ని స్టాక్ చేస్తూ ఉంటుంది. సో ఏదైతే దాని దగ్గరకు వచ్చిందో ఆ మెటీరియల్ని ఏం చేస్తుంది, స్టాక్ చేస్తుంది. ఎలా స్టాక్ చేస్తుంది అంటే మనకి హీప్స్ కింద స్టాక్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఒక స్టాకింగ్ మెటీరియల్, మనకి వచ్చిన మెటీరియల్ ఇలా వచ్చింది. సో ఇది మనం ఏంటంటే మనం ఇప్పుడు ఒక సైలో ఉంది. సో సైలోలో మనం మెటీరియల్ స్టాక్ చేయాలి అంటే ఏమవుతుంది అంటే ఇలా వచ్చిన మెటీరియల్ని ఇక్కడ నుంచి ఇలా పడుతూ ఉంది. సో ఇలా పడుతున్నప్పుడు ఇక్కడ ఈ అరేంజ్మెంట్కి, ఈ స్టాకర్స్కి ఒక గైడ్ వే ఉంటుంది, జస్ట్ లైక్ ఒక ట్రాక్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఇలా వెళ్తుందో ఇక్కడ ఏమవుతుందంటే పడిన మెటీరియల్ ఒక హీప్లా తయారవుతుంది. సో హీప్లా తయారయ్యి ఏమవుతుంది అంటే డిఫరెంట్ టైమ్స్లో వచ్చిన ఈ మెటీరియల్ మొత్తం ఇలా హీప్స్లో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక సైజ్ ఉన్నవి ఒక సైడ్ అంటే బాటంలో, నెక్స్ట్ సైజ్ వచ్చినవి పైన, నెక్స్ట్ సైజ్ వచ్చినవి పైన. సో ఇలాగ ఏమవుతుందంటే ఒక లేయర్ అలా వేసుకుంటూ వెళ్తుంది, ఒక హీప్లా జస్ట్ స్టాక్ చేస్తుంది అంతే స్టాకర్. ఓకే, ఇండివిజువల్గా ఇంకా డీటెయిల్గా వెళ్ళినప్పుడు ఇంకా చెప్తాం, కానీ లైన్ ఐటమ్, ఈ లైన్ డయాగ్రామ్లో మనం చూసుకున్నప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో స్టాకర్ జస్ట్ స్టాక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రీక్లైమర్. సో రీక్లైమర్ ఏం చేస్తుంది, రీక్లైమర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే స్టాక్ చేసిన మెటీరియల్ ఉందో, లైక్ సైలోలో కానీ లేదా అవుట్ సైడ్ కానీ, స్టాక్ చేసిన మెటీరియల్ని అది రీక్లైమ్ చేస్తుంది, అంటే మళ్ళీ తీసుకుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ ఒక వీల్ ఉంది, దానికి బకెట్స్ ఉన్నాయి. సో బకెట్స్ ఉన్నాయంటే మనకి ఒక డ్రైవ్ ద్వారా అది తిరిగి ఏమవుతుంది అంటే మన కన్వేయర్ మీదకి ఏమవుతుందంటే ఈ మెటీరియల్
జస్ట్ ఇలా వెళ్ళి ఈ మెటీరియల్ దీని మీదకి వెళ్ళి ఆ కన్వేయర్ ద్వారా మెటీరియల్ పంపిస్తుంది, అంటే రీక్లెయిమ్ చేస్తుంది, తిరిగి తీసుకుంటుంది. ఏదైతే మనం స్టోర్ చేసినా ఈ స్టాకర్లో స్టోర్ చేసిన ఈ మెటీరియల్ని లేదా మనం బయట స్టోర్ చేసిన మెటీరియల్ని మనం ఏంటంటే రీక్లెయిమ్ చేస్తాం. మళ్ళీ మనం తీసుకోవడానికి వాడే ఒక డివైస్, ఒక ఎక్విప్మెంట్ స్టాకర్ అనమాట. స్టాక్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ స్టాకర్. సో ఇది దీనికి కూడా మనకి ఏంటంటే ట్రాక్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటి అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనం వేసాం కదా, స్టాక్ చేసుకుంటూ వెళ్ళాం కదా ఇన్ లేయర్స్ వైజ్. మనం రీక్లెయిమ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే సో అవన్నీ కూడా హోమోజీనియస్గా మిక్సప్ అవుతాయి అన్నమాట. అది రీక్లెయిమర్ యొక్క ఇంకొక ఉద్దేశం కూడా. సో అందుకోసం మనం ఏంటంటే ఈ రీక్లెయిమర్ కూడా మనం వాడుతూ ఉంటాం. ఇది స్టాక్ పైల్. స్టాక్ పైల్ అంటే మనం వేసిన ఆ స్టాక్ అన్నమాట. సో ఇది బేసిక్గా మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లో ఈ 4 సబ్ క్లాసిఫికేషన్. సో అందులో బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ గురించి చెప్పడం జరిగింది. సో వీటిలో మళ్ళీ ఎలివేటర్ గురించి, కన్వేయర్ సిస్టమ్ గురించి ఇండివిజువల్గా ఇంకా బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ ముందు వచ్చిన యాడ్స్ని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు. 250 వీడియోస్ వరకు ఉన్నాయి ఛానల్లోని. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.